విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం వెంకటరాయుడుపేట పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి ధాన్యపు గింజను రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని సిపిఐ జిల్లా సమితి సంఘం నాయకుడు పి సంఘం డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పినప్పటికీ రైతు భరోసా కేంద్రాలలో గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల అవసరాలకు కనీసం తన పంట తాను అమ్ముకునే పరిస్థితి లేకపోవడం దుర్మార్గమైన చర్య అని, దీనికి ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక ఇంతటి దుస్థితికి ప్రభుత్వ అధికారులు వైఫల్యమే కారణమని దుయ్యబట్టారు. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, రైస్ మిల్లర్లు రద్దు చేయాలని సిపిఐ జిల్లా సమితి సంఘం నాయకుడు పి సంఘం డిమాండ్ చేశారు. మద్దతు ధరకే కొనుగోలు చేయాలి, అన్ని రకాలుగా రైతును ఆదుకోవాలి, మద్దతు ధరకే కొనుగోలు చేయాలి, సోదరి సోదరిమణులారా, మరి ఈరోజు అన్నం పెట్టే రైతన్న పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి ఉంది. మరి ఈరోజు ప్రభుత్వాలు ఒకప్పుడు రైతే రాజు అన్నాడు, రైతే ఎన్నుమొక్కని ప్రభుత్వాలు గుర్తించాయి. అలాంటి ప్రభుత్వాలు ఈరోజు అన్నంపేట రైతుని పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఏదైతే 1940 రూపాయలు మద్దతు ధర ప్రకటించారో, మరి అలాగే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా సెంటర్ ద్వారా కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసింది. మరి ఈరోజు ఎక్కడ కూడా తడిగింజనే పొడిగింజనే మేము 1940 రూపాయలు కొంతమని చెప్పడం జరిగింది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు సెంటర్ చేసి ప్రతి ఒక్క రైతు పండించే గింజ తప్పనిసరిగా తడి గింజని పొడి కొంతమని చెప్పారు. మరి ఈరోజు ఎక్కడ చూసినా సరే సరైన మద్దతు ధర కొనుగోలు చేయట్లేదు. 1050, 1100, 1200, 1300 పరిస్థితి ఉంది ఈరోజు. మరి ఇలాంటి పరిస్థితుల్లోనే అసలు యాక్చువల్ డిసెంబర్లో ఇవి అమ్మకం జరగాలి, కొనుగోలు చేయాలి. ఇంతవరకు కూడా ఈరోజు దాదాపు రేపు మార్చి వచ్చేస్తుంది, ఇంతవరకు కూడా ఎవరు కొనుగోలు చేయలేదు. అంత డలార్ వ్యవస్థ నడుస్తుంది తప్పించి, కానీ రైతుకి ఎలాంటి పరిస్థితి భరోసా లేదు. వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లోనే రైతు పరిస్థితి ఏంటి? ఈరోజు రైతు రాజు అన్నారు, రైతు ఎన్నుముక్క అన్నాడు. ఈరోజు కూలీల కంటే అధ్వానంగా ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రైతు ఈరోజు కూలికి వెళ్ళాడు, నాలుకెళ్ళాడు, ఇంట్లో మగ్గిపోతున్నాడు. మరి ఈరోజు అప్పులు చేసి ఈరోజు చాలా అప్పుల్లో కూరుకుపోయాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లోనే మనం ఏదైతే ఉన్నారో మిల్లెట్స్ ఓనర్లకి పిలిచి ఈరోజైనా మన స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యులు అల్దింగ్ జాగరావు కూడా కొనుగోలు సెంటర్ ఓపెన్ చేశాను, మీ తప్పనిసరి కొంత మాట ఇచ్చాడు. వాళ్ళు ఈరోజు ఎక్కడ కూడా ఒక గింజ కొన్ని పరిస్థితి లేదు, రైతులు ఆదుకునే పరిస్థితి లేదు. మరి ఇదేనా మీ పరిస్థితి? మరి ఇదేనా మీ ప్రభుత్వ వైఫల్యం? మరి ఇదేనా మీ అభివృద్ధి అయిందన్నారు? ఎక్కడ అభివృద్ధి చేశారు? మరి ఎక్కడైనా మీరు అభివృద్ధి ఉందని చెప్పండి. మరి ఈరోజు రైతు కళ్ళంట నీరు వస్తుంది. రెండు సందర్భాల్లో మీరు ఏమీ ఆదుకోలేదు. డాలర్ వ్యవస్థ మారుతుంది, డాలర్ వ్యవస్థ నడుస్తుంది. మరి ఇదని మీ పరిస్థితి. మరి ఇలాంటప్పుడు కూడా ఈరోజు ఎక్కడ పండించే పండు కూడా కళ్ళల్లో ఉన్నాయి ఇలాగా, కానీ ఎక్కడ కూడా గింజ వెళ్ళట్లేదు. ఈరోజు బతిమాలి డాలర్లు వచ్చి కొనుగోలు చేస్తాం, కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా కొనుగోలు చేయలేదు. మరి అలాంటప్పుడు ఈరోజు ఎందుకు మిల్లర్ ఓనర్స్తో ఎందుకు మీరు మాట్లాడలేదు? మిల్లర్స్ లైసెన్స్ కూడా రద్దు చేయాలని చెప్తాను నేను. అలాంటప్పుడు మిల్లర్స్ ఓనర్ రద్దు చేస్తే కానీ రైతు కొనుగోలు ప్రభుత్వం కొనుగోలు చేయాలి. మిల్లర్స్ ఓనర్లు కూడా రావట్లేదు. మరి మిల్లర్స్కి మీకు మరి ఏమైనా మమేకమయ్యారా? మీరు రైతులు మోసం చేస్తున్నారు. మరి మీ మిల్లర్స్ ఓనర్ కూడా ప్రభుత్వం కూడా కుమ్మక్కైందని సభాముఖంగా చెప్తాను. ఎందుకంటే ఈరోజు ఎక్కడ చేసిన పొలాలు అక్కడే ఉన్నాయి, పండించి పంట అప్పులు చేసి నాన్న బాధలు పడితే ఈరోజు ఉడుపుడిసి నిండి, గాపు తీసి నిండి, కోత నిండి, మోత నుండి ఈరోజు రైతు చూస్తే పరిస్థితి చాలా అధ్వానం పరిస్థితి. మరి ఇదేనా మీరు ప్రభుత్వ వైఫల్యం? మరి ఇప్పటికైనా సరే మీరు గుర్తించి ఏదైతే మద్దతు ధర ప్రకటించారో 1940 రూపాయలు మద్దతు ధర కొనుగోలు చేయాలి, అన్ని రకాల రైతులను ఆదుకోవాలి నువ్వు చెప్తూ ఈ సందర్భంగా మాట్లాడుతూ. అలాగే నా పేరు పి సంఘం, సిపిఐ పార్టీ జిల్లా కన్సబ్జన్ను భారతీపురం. దాన్ని మేకం పాయి వచ్చేయండి, వాళ్ళు నల్లగా అయిపోయినా కూడా వాళ్ళు కొనేసుకునేటి ఒకటి ఒక రకం 1250 అంటారు, ఒక రకం 1500 అంటారు. ఒక రకం వెయ్యి అంటారు. ఏడు చేస్తాము రైతులు ఏడు ఏకం నేలకు నాకేసి ఎక్కడోళ్ళక్కడ కొన్న మొన్న అయితే వాళ్ళ కళ్ళని ఒక అతను పడిపండు ఏకం నీరు తోసుకెళ్ళిపోయింది. మరి ఇంకేట్ లేదు. సరుకుని బట్టి